హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందు కిచెన్స్. ఈరోజు మనం ఈజీగా సింపుల్ అమీగా చేసుకునే బిర్యానీ చూద్దాం. ఫస్ట్ మీరు 3 గ్లాసెస్ రైస్ అండ్ అవి కడిగేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ చికెన్లో ఫస్ట్ మనం చికెన్ తీసుకొని అందులో కారం, ఉప్పు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, మింట్, పుదీనా అన్నీ వేసుకొని బాగా కలిపి దాంట్లో టమాటా పూరి అండ్ కర్డ్ యాడ్ చేసుకొని ఫ్రైడ్ రైస్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. సో అండ్ దెన్ మనం దాన్ని ఒక 30 మినిట్స్ వరకు పక్కన ఉంచుకోవాలి. సో ఈలోపు మనం ఒక ప్యాన్లో ఘీ అండ్ ఆయిల్, మనకి కావాల్సిన బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ దాంట్లో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి, ఓకేనా? అండ్ దెన్ బిఫోర్ దాట్ మనం ఏమైతే పెట్టుకున్నామో చికెన్ అదంతా, సో దాన్ని చికెన్ వేసి కొత్తిమీర పుదీనా వేసి కాసేపు ఉడికించుకోవాలి. ఒక పక్కన వేరే దానిలో ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో వాటర్ అండ్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. దాంట్లో కొంచెం ఘీ కూడా యాడ్ చేసుకున్నా బాగుంటుంది అన్నమాట. సో దాంట్లో ఒక రైస్ యాడ్ చేసుకొని 70% బాయిల్ చేసుకోవాలి. సో ఆ బాయిల్ చేసిన రైస్ని మనం బిఫోర్ ఏదైతే చికెన్ గ్రేవీ ఉడికించుకున్నామో దాని మీద వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్, మింట్, పుదీనా అండ్ బిర్యానీ కలర్ వేసుకొని అలా చూపించిన విధంగా చేసుకోవాలన్నమాట. సో అలా చేసిన తర్వాత ఒక 30 మినిట్స్ లో ఫ్లేమ్లో డీప్ ఉంచిన తర్వాత చేస్తే ఐ మీ టేస్టీ బిర్యానీ రెడీ. సో